హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కేక్ ప్రిపేర్ చేస్తున్నాం అది బిస్కెట్స్తో అనమాట సో ఇది ఊర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసాం మా చెల్లి నా కోసం సర్ప్రైజ్గా ప్రిపేర్ చేసి ఇచ్చింది అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఆ కేక్ సో బిస్కెట్స్ తోటి ఎలా ప్రిపేర్ చేస్తుందో మీతోటి షేర్ చేసుకుంటాను మీరు కూడా చేసేసేయండి సింపుల్గానే ఉందన్నమాట రెసిపీ మొత్తం సో ఏం లేదండి బిస్కెట్స్ అయినా బిస్కెట్స్ మీకు నచ్చిన బిస్కెట్స్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు పంచదార కూడా వేసేసుకొని దీన్నైతే మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి అంటే ఫైన్ పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోవాలి ఎక్కడ కూడా బిస్కెట్స్ తునకలు కానీ అట్లా ఏం లేకుండా మెత్తగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెత్తగా పే పొడైతే ప్రిపేర్ చేసుకోవాలి సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి పచ్చి పాలనైతే యాడ్ చేసేసుకోవాలి సో పాలు యాడ్ చేసుకొని బిస్కర్ తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి బాగా కలిపి ఎంత ఎక్కువ మనం ఈ బ్యాటర్ని కలిపితే కేక్ అంత ప్లఫీగా అవుతుందనమాట చాలా బాగా కలుపుతూనే ఉండాలి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలపాలి సో బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇది వేస్తే చాలు కేక్ అయితే ఎంత అద్భుతంగా వస్తుందో సో ఈనో అనమాట సో ఈనో వేస్తున్నాం కొంచెం హాఫ్ ప్యాకెట్ అంతే ఎక్కువ మరీ అవసరం లేదు జస్ట్ హాఫ్ ప్యాకెట్ అయితే ఈనో వేస్తున్నాం ఈనో వేసేసి బాగా కలిపేసేసి ఇందులోకి కొంచెం బాదం పౌడర్ అనమాట అది సో బాదం పౌడర్ని కూడా మొత్తం వేసేసి బాగా కలిపేసేయాలి సో అటు ఇటు మొత్తం పౌడర్ని లోపలికి అనేసేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి అయితే పెట్టేసుకున్నాము కొంచెం ప్రిహిట్ చేసేసుకోవాలి కదా ముందే అందులోకి ఇసుక వేస్తున్నాం పల్లెటూరు కాబట్టి ఇసుక వేస్తున్నాం సో పట్నంలో అయితే మనం ఏం చేస్తాం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఇసుక ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఇసుక వేస్తున్నాం సో ఈ ఇసుకని ప్రిహీట్ చేస్తున్నాం అనమాట ఇంకా మనం కేక్ బౌల్ ఉంటుంది కదా కేక్ ప్రిపేర్ చేసేది అందులో కొంచెం బటర్ పేపర్ వేసేసుకొని అంటే ఇది కేక్ బౌల్ కూడా కాదు నార్మల్ గిన్నె అనమాట అందులోకి బటర్ పేపర్ యాడ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న కేక్ మిక్చర్ అంతా కూడా వేసేసి పైన కొంచెం కాజు అండ్ బాదం తోటి చిన్న డెకరేషన్ అనమాట సో మనం బయటికి వెళ్ళి కేక్ తెచ్చే అంత లేదు కదా ఇప్పుడు అందుకనేసి ఇంట్లో చిన్న సెలబ్రేట్ లాగా చేద్దామనేసి చెల్లి ఇలా ప్లాన్ చేసింది అనమాట సో మొత్తం ఇలా అడ్జస్ట్ చేసేసింది కాజుని బాదంని సో ఇప్పుడు దీన్ని తీసి ఈ బా ఇసుక మీద పెట్టేసి పైన ఒక మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ లెండి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ప్రాసెస్ సో ఇలా మొత్తం మూత తెరిచి చూస్తే ఒక ఫోక్ తీసేసుకొని లేదా టూత్పిక్ తీసేసుకొని గుచ్చి చూస్తే అంటుకోకపోతే మనకి కేక్ ప్రిపేర్ అయినట్టే సో కేక్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది చెల్లి అయితే ఆ బాండీలోంచి తీసి ఇక్కడ కింద పెట్టేసేసి ప్లేట్లోకి అయితే టర్న్ చేసేస్తున్నాం అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో చూడండి గిన్నె కూడా అసలు ఏం మాడలేదు అది కేక్ బౌల్ కూడా కాదండి నార్మల్ గిన్నె అనమాట సో బటర్ పేపర్ మొత్తం కూడా తీసేసాము సో ఇక్కడ మొత్తం తీసేసి కేక్ను అయితే టర్న్ చేసేసుకుంటున్నాం అనమాట సో చాలా బాగుంది కేక్ టేస్ట్ అయితే ఎంత బాగుందో మళ్ళీ 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 తినాలనిపించి అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది రెసిపీ చాలా సింపుల్గా కూడా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి సో మా పిల్లలతో అయితే కేక్ కట్ చేయించేసాను చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి